న్యాయ వ్యవస్థలోని కొందరు ప్రముఖులపై జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వి రమణ హైకోర్టు చీఫ్ జస్టిస్ జెకే మహేశ్వరితో పాటు మరో ఆరుగురు జడ్జిలపై జగన్ తీవ్రమైన ఆరోపణలు చేశారు తన ఆరోపణలను వాటికి ఆధారాలతో జగన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డేకి ఓ లేఖ రాశారు జగన్ రాసిన లేఖపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి జగన్ సుప్రీంకోర్టుకు లేఖ రాయడాన్ని అనుకూలంగానూ వ్యతిరేకంగాను రచ్చ కూడా మొదలైంది దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇంత రచ్చ జరుగుతున్నా ఎన్వి రమణకు మద్దతుగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎక్కడా మద్దతు కనబడలేదు జగన్ను నూరు శాతం వ్యతిరేకించే మీడియా ప్రముఖులపై జగన్ చేసిన ఫిర్యాదును అసలు పట్టించుకునే లేదు జగన్ ఫిర్యాదులపై తమ పత్రికల్లో ఒక్క ముక్క కూడా రాయలేదు టీవీల్లో ఎక్కడా ఆ ఊసే కనబడకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి ఫిర్యాదును పట్టించుకొని ఈ మీడియా దాని ఖండనలకు మాత్రం విపరీతంగా ప్రాధాన్యత ఇస్తోంది జగన్కు వ్యతిరేకంగా అనుకున్నా లేకపోతే ఎన్వి రమణకు మద్దతుగా అనుకున్నా తమ మీడియాలో పెద్ద మద్దతే కూడగడుతున్నాయి అందుకనే ప్రతిరోజు దేశంలో ఎక్కడెక్కడో ఉన్న లాయర్లు న్యాయమూర్తులతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు చేసి ప్రచురిస్తున్నాయి ఇప్పటి వరకు తమిళనాడు ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లోని న్యాయ ప్రముఖులు చెన్నై ఢిల్లీ బార్ అసోసియేషన్ల ఖండనలను ప్రముఖంగా ప్రచురించాయి అంతా బాగానే ఉంది కానీ మరి తెలుగు రాష్ట్రాల్లోని బార్ అసోసియేషన్ల ప్రముఖులతో ఇంటర్వ్యూలు ఎందుకు ప్రచురించలేదు అసలు బార్ అసోసియేషన్లోని ప్రముఖులు ఎన్వి రమణకు మద్దతుగా ఎందుకని స్పందించడం లేదు అన్నదే మౌలికమైన ప్రశ్న ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎన్వి రమణకు మధ్య ఉన్న సంబంధాలు తెలుగు నాట అందరికీ తెలిసినవే అలాగే ఇప్పుడు జగన్ ఫిర్యాదుకు వ్యతిరేకంగా మద్దతు కూడగడుతున్న మీడియాకు చంద్రబాబుతో ఉన్న బంధం గురించి తెలుగు ప్రజలకు క్రొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు చంద్రబాబుతో ఎన్వి రమణకు ఉన్న బంధం ఓ విధంగా ప్లస్ ఇంకో విధంగా మైనస్ అయినట్లే అనిపిస్తోంది ఇదే సమయంలో ఎన్వి రమణకు మద్దతుగా ఓ సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తున్న ఉద్యమం కూడా నష్టం చేస్తోంది అందుకే చంద్రబాబు ప్లస్ ఎన్వి రమణ ప్లస్ మీడియా మధ్య ఉన్న బంధంపై వైసీపీ నేతలు ఎప్పటి నుండో బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు తాజాగా జగన్ చేసిన ఫిర్యాదులో కూడా ఎన్వీ రమణ చంద్రబాబు సంబంధాలనే హైలైట్ చేశారు ఈ విషయాలన్నీ మామూలు జనాల్లో బాగా నాటుకుపోయాయి ఇందుకనే తెలుగు రాష్ట్రాల్లోని బార్ అసోసియేషన్ ప్రముఖులు రమణకు మద్దతుగా నిలబడలేదు ఇక బయట రాష్ట్రాల్లోని ప్రముఖులకు రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలపై పూర్తిగా తెలిసినట్లు లేదు అందుకనే జగన్ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ లేఖ రాయడమే జగన్ చేసిన అతి పెద్ద తప్పుగా వీళ్లు మాట్లాడడమే విచిత్రంగా ఉంది ఇదే సమయంలో లేఖ విషయంలో జగన్ ఆరోపణలకు మద్దతుగా నిలబడిన ప్రశాంత్ భూషణ్ లాంటి న్యాయ ప్రముఖులు ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు వీళ్ళే మీ జగన్కు మద్దతుగానో లేకపోతే ఎన్వి రమణకు వ్యతిరేకంగానో ఎక్కడా మాట్లాడలేదు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మాత్రమే కోరుతున్నారు మరి బాబ్డే ఏం చేస్తారో చూడాలి